పెళ్లి రోజులు, పుట్టినరోజులు తదితర సందర్భాలను కుటుంబ సభ్యుల బంధుమిత్రుల వరకే పరిమితం చేయకుండా ఆయా సందర్భాలను కూడా ఒక వేదికగా మలుచుకుని పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది నల్గొండ జిల్లా మిర్యాలగూడ లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం పేద ప్రజల ఆకలి తీర్చాలనే మహోన్నతమైన ఆశయంలో భాగంగా స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు దాతల సహకారంతో అందిస్తున్నాం. ఉచిత అల్పహార పంపిణీ కార్యక్రమం 576వ రోజుకు చేరుకుంది. మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా లయన్స్ క్లబ్ ఎలక్టెడ్ డిస్టిక్ గవర్నర్ ప్రభాకర్ రెడ్డి యారాల సతీమణి వేదారెడ్డి పుట్టినరోజు మరియు గుండెబోయిన స్నేహ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు త్రివేణి నరేష్ల దాతృత్వంతో సుమారు 300 మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం, బ్రెడ్, కేక్ పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఇన్కమింగ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రభాకర్ రెడ్డి యారాల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో లయన్స్ క్లబ్ టీం జరుపుతున్న కృషి అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దీనికోసం తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ ఏచూరి మురారి, భాగ్యలక్ష్మి దంపతులు, బిఎం నాయుడు, కోలా సైదులు ముదిరాజ్, సింగు రాంబాబు, శంకర్ రెడ్డి, వాలంటీర్ రఫి తదితరులు పాల్గొన్నారు. రావమ్మ చెల్లెమ్మా ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా, రావమ్మ రావమ్మ చెల్లెమ్మా ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా, నీకు నాకు అండవోయమ్మా లైన్స్ క్లబ్ సేవలే మాయమ్మా, నీకు నాకు అండవోయమ్మా లైన్స్ క్లబ్ సేవలే మాయమ్మా, రావమ్మ రావమ్మ చెల్లెమ్మా ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా, నీకు నాకు అండవోయమ్మా లైన్స్ క్లబ్ సేవలే. బిక్కి మనము నొప్పి రోగం తోటి ఆసుపత్రులల్లా అనాథలైపోతే, వచ్చేటోళ్ళు లేరు పోయేటోళ్ళు లేరు మందలించే మనిషి మనకు కానారాడు, పాలు పండ్లు తెచ్చి ఓయమ్మా మన బంధువులైనారే చెల్లెమ్మ, రావమ్మ రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మ. ఎండాకాలంలో నా చలివేంద్ర కేంద్రాలు, వానాకాలం పూట వైద్య పరీక్షలు, పాఠశాలలకు ఎన్నో బస్సు షెల్టర్లు ఇచ్చి బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చారు, లైన్స్ క్లబ్ సేవలు మంచి పోలేము పోలేము కదిలింది, భూకంపం వచ్చింది, చావు బతుకుల చితిని చక్కంగా పేర్చింది. అట్ట పేర రోజు నిత్యావసర అల్పాహారానికి డొనేషన్ ఉన్న వారందరికీ పేరుతో ధన్యవాదాలు. మాట్లాడి కూర్చున్నాము. అందరి తరఫున శ్రీమతి వేదారెడ్డి గారిని నిండు నోరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో వెంకటేశ్వర స్వామి దయ ఉంటూ ఇట్లాంటి పండుగ జరుపుకోవాలని కోరుకుంటాం. రోజు మిస్సెస్ వేదాపత్ర సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మీల్స్ ఆన్ వీల్స్ ఆ కార్యక్రమంలో జిల్లాలో గత సంవత్సరం మన గవర్నర్ గారి ఆధ్వర్యంలో తీగల మోహన్ రోజు ఆధ్వర్యం స్టార్ట్ చేయడం జరిగింది. మనకి నల్గొండలో కంటిన్యూస్గా ఇప్పుడు 690 రోజుల దాకా ఇచ్చింది అది. సో ఇది ఎవ్రీ డే కంటిన్యూ చేయాలని, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ముందు తీసుకెళ్లాలని నల్గొండలో ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ప్రతి కార్యక్రమాన్ని ట్రస్ట్ ద్వారా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా రిజిస్ట్రేషన్ పంపించడం జరిగింది.
సో అట్లాగే నల్గొండతో పాటు మిర్యాలగూడలో కూడా ఈరోజు 576 రోజు ఉంటే నల్గొండ కాకుండా కూడా సత్తుపల్లి కూడా చేస్తూ ఉన్నారు, అట్లాగే ఖమ్మంలో కూడా చేస్తూ ఉన్నారు. ఎంతున్నా కూడా దీనికి కార్యక్రమానికి ముందుగా మిర్యాలగూడ లైన్స్ క్లబ్ నుంచి మాస్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది ఘనంగా ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ. అలాగే ప్రతి లైన్ మిత్రుడు కూడా మిగతా క్లబ్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ప్రతి ఒక్కడు కూడా ఇన్వాల్వ్ ఉంటే నల్గొండ ఎగ్జాంపుల్ చెప్తే ప్రతిరోజు దాదాపు 14 క్లబ్లు ఉంటాయి. ఇద్దరు రెండు క్లబ్లకి డ్యూటీస్ ఇస్తారు. ఖచ్చితంగా ఆ రోజు క్లబ్ వాళ్ళు వస్తారు. వాళ్ళ కార్యక్రమం ఉన్నా లేకున్నా వాళ్ళ క్లబ్ నుంచి ఆ మెంబర్స్ మాత్రం వచ్చి సేవ చేస్తారు. సో ఆ విధంగా 7 రోజులు కూడా కంటిన్యూస్గా లాగా ఉంటుంది. ఇక్కడ కూడా మిత్రులు కూడా వేరే క్లబ్స్ నుంచి కూడా వచ్చినారు. భాస్కర్ నుంచి కూడా సార్ ఉన్నారు. సో వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే దివ్యాంగుల నుంచి కూడా ఆల్రెడీ ఇంతకుముందు పాత క్లబ్ మిత్రుడే కానీ కొత్త క్లబ్ పెట్టుకొని దాన్ని కూడా సేవ చేసుకుని ముందు రావడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా కనిపిస్తున్నందుకు ముందుగా ఎలాంటి సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు విశేష తెలిపిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో బర్త్డే కూడా ఇలాగే చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ వాళ్ళకి అందరికీ ఇవ్వగానే బాగా అనిపించింది. నాకు 10th లో 10 పాయింట్స్ వస్తే మళ్ళీ ఇస్తాను అనుకుంటున్నాను. ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం ప్రభుత్వ హాస్పిటల్లో 576 రోజులు చేరిన ఈరోజు అభయ గోదర్ గారి భార్య మన వేదా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్నేహ మంచిగా అమ్మాయి చెప్పింది ఇక్కడ మంచిగా ఉందని చెప్పింది. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇక్కడే జరుపుకుంటానంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది. కార్యక్రమం 576 రోజులు తొమ్మిదిగా ఇక్కడ 2 పుట్టినరోజులు వచ్చింది సంతోషదాయకం. ఈ విధంగా ఎలక్టెడ్ గవర్నర్ గారు కూడా ఇక్కడ మిషన్ ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఆయన వారు కూడా మిర్యాల వాస్తవ్యం కాబట్టి అది ఇంకా ఎక్కువ సంతోషం. ఈ గవర్నర్ని మంచిగా అంటే గత సంవత్సరం కన్నా ఇంకా అభివృద్ధి పథంలోకి జరపాలని నడవాలని ఆకాంక్షిస్తున్నాం. మీ కార్యక్రమం 576 రోజుకు చేరుకుంది. అద్భుతంగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి స్పందన రావడమే కాదు, ఇవాళ మా లీడర్ లైన్ పిఎంజేఎఫ్ యారాల ప్రభాకర్ రెడ్డి గారు, ఎలక్ట్ గవర్నర్ గారు, విడిజీ వారి శ్రీమతి గారైన వేదారెడ్డి గారికి పుట్టినరోజు ఇక్కడ నిర్వహించుకోవడం మా యొక్క మీల్స్ అండ్ వీల్స్ టీం అందరికీ మీరు ప్రోత్సహిస్తూ ఇక్కడ తీసుకురావడం మేడం బర్త్డే ఇక్కడ నిర్వహించడం చాలా మంచిగా అనిపిస్తూ ఉంది సార్. మాకు ఛార్జింగ్ అవుతా ఉంది. ఇంకా మేడం గారికి వేదారెడ్డి గారికి ఈ వేదిక ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా 100వ పుట్టినరోజు కూడా ఇక్కడ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మేడం. అదేవిధంగా ఇక్కడ స్నేహ ఇవాళ పుట్టినరోజు నిర్వహించుకుంటా ఉంటుంది. స్నేహ పుట్టినరోజు ఇక్కడ నిర్వహించుకుంటా ఉంది. వాళ్ళ అమ్మ నాన్న గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. రావడమే కాకుండా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి మళ్ళీ నా 10th క్లాసు 10 పాయింట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాను, మళ్ళీ ఇంకో బర్త్డే కూడా చేసుకుంటానని చెప్పేసి చెప్పింది. అద్భుతంగా నిర్వహించబడుతుందంటే సార్ చెప్పారు. మామూలుగా అక్కడ నల్గొండలో 2 క్లబ్లు ఒక రోజు నిర్వహిస్తా ఉన్నాయి అని చెప్పేసి సార్ ఎవరు వచ్చినా రాకపోయినా దివ్యాంగ క్లబ్ భాస్కర క్లబ్ బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే అంత పంక్చువాలిటీ ఉంది, అంత పద్ధతి ప్రకారం ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తాం. మిర్యాలగూడ పట్టణంలో మేము గవర్నర్ గారు చెప్తున్నాం సార్, రియల్గా పనులు చేస్తున్నాం సార్. ప్రతిరోజు కూడా మేము గవర్నమెంట్ హాస్పిటలే దేవాలయంగా ఇదే మాకు ప్రతిరోజు కూడా ఇక్కడ 10 మంది కన్నా పెట్టాము మా అదృష్టంగా భావించుకుంటూ. మరి గొప్ప విషయం ఏంటంటే మిర్యాలగూడ వాసులు మా ఇంటి గవర్నర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి వేదారెడ్డి గారు అమ్మ మీ పుట్టినరోజు ఇక్కడ చేసుకోవడం అక్కడ ఎన్నింటికి వేసినా మాకు తెలియదు కానీ మాకంటే మీరు ముందు రావడం నిజంగా మీకు నైనిజాలో ఇలాంటి సార్ నేర్పడేమో లేకపోతే మీరు నేర్చుకున్నాం కానీ మిమ్మల్ని చూసి మేము ఇంకా నేర్చుకోవాలమ్మా. మీరు రాబోయే రోజులలో ఖచ్చితంగా మల్టిపుల్ చైర్మన్ కావాలి, అది మా కోరిక. అదేవిధంగా మరి మా అమ్మ స్నేహ నీకు 10 పాయింట్ కడతాను, ఇంకా మా నెంబర్ వన్ గా రావాలని చెప్పేసి మా లైన్ లీడర్ అందరూ దీవెళ్ళు ఇక్కడ తిన్న వాళ్ళు దీవెళ్ళు అందరూ వస్తాయమ్మా.
576 రోజుల నుంచి ఇక్కడ ఉచిత మరి ఉపహారము ఇవ్వడం అనేది జరుగుతుంది. కాలచక్రంలో ఏడు మార్పులు జరిగినా కూడా ఆసుపత్రిలో 8 గంటలు అయ్యిందంటే ఇక్కడ ఉపహారము పేషెంట్ తాలూకు ఇవ్వవలసింది. అంతేకాకుండా మరి ఈ రోజున 576 రోజున రాబోయే గవర్నర్ గారు వారి సతీమణి అయినటువంటి మరి వేద గారి పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయకం అమ్మా. పుట్టినరోజు సందర్భంలో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈరోజు స్నేహ పుట్టినరోజు బాబాయ్ స్నేహమీరా దీపం అన్నట్టు చక్కటి పేరు పెట్టుకున్నావమ్మా, చాలా సంతోషము. అలాగే నువ్వు కూడా నీ క్యారెక్టర్ని అలాగే తెచ్చుకుంటూ మరి టెంపుల్ తెచ్చుకోవాలని